వేములవాడలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 65వ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ములుగు ఎమ్మెల్యే సీతక్క, వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పట్న కాంగ్రెస్ అధ్యక్షులు సాగర్ వెంకటస్వామి, చిలక రమేష్, కూరగాయల కుమరయ్య, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, పాత సత్యలక్ష్మి, అరుణ్ తేజాచారి, రాకేష్, రాముగౌడ్, నాగుల విష్ణు, మధు, గణేష్, కృష్ణ, రాజు పాల్గొన్నారు. స్వేచ్ఛతో పాటు ప్రతి పౌరుడు కూడా ఈ దేశంలో ఎలా మెదగాలని చెప్పినటువంటి ఆలోచనతోటి చక్కటి రాజ్యాంగాన్ని రచించినటువంటి ఆ మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు వారికి పూలమాలను సమర్పించుకుంటూ తెలియజేసి మరొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తున్నాం. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, జోహార్ జోహార్ బాబా అంబేద్కర్ సాహెబ్ అంబేద్కర్ గారు. మహత్తరమైనటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, వారు వారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు వెమ్లవాడలోని మా సోదరుడు సీనన్న గారి ఆధ్వర్యంలో మరి నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా రాను రాను ప్రజాస్వామ్యం యొక్క మనగడే ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలోకి వచ్చి వ్యక్తులు వ్యవస్థను విధ్వంసం చేసే విధంగా, రాజ్యాంగ విలువలను కూడా ధ్వంసం చేసే విధంగా కొన్ని పాలక వర్గాలు కొంత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా చేస్తారు. రకరకాల ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి రాజ్యాంగాలను చదివి భారతదేశానికి మరి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత గొప్ప, ఇంత విలువలతో కూడినటువంటి, హక్కులతో కూడినటువంటి, భారతదేశంలో ప్రతి పౌరుడికి ఉపయోగపడేటువంటి హక్కులను, అధికారాలను, విధులను ఇక్కడ కూడా అంబేద్కర్ ఒక ఆశయాన్ని ముందు తీసుకోవాలని కోరుతున్నారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.